హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను డ్వాక్రా మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను వరకు స్కిప్ చేయకుండా చూడండి సో డ్వాక్రా మహిళల్లో ఉండే వాళ్లకు బ్యాంకులు ఆర్థిక సహాయం ప్రకటించాయి ఇది అందరికీ ఇవ్వడం లేదండి కొందరికే ఇస్తున్నారు సో ఆ కొందరు ఎవరు ఆ డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను సో ఈ వీడియో నువ్వు వరకు చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళ మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డ్వాక్రా మహిళకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలామందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మీ అందరికీ తెలిసిందే ప్రస్తుతం లాక్డౌన్ అనేది ముగింపు దశలైతే వచ్చింది చాలా వరకు సడలింపులతో కూడిన లాక్డౌన్ అనేది జరుగుతుంది చాలా ప్రదేశాల్లో చాలా షాప్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు అనేసి చెబుతున్నారు సో మనందరికీ తెలిసిందే డ్వాక్రా మహిళలందరూ బ్యాంకులో ఎంతో కొంత లోన్స్ అనేది తీసుకొని షాప్లు అయితే పెట్టుకున్నారనమాట వాళ్ళు ఆర్థిక సహాయం తీసుకొని ఏదో ఒక వ్యాపారం అనేది వాళ్ళు సొంతంగా వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకొని చాలామంది టైలరింగ్ చేసేవాళ్ళు కానివ్వండి ఇంట్లో ఏదైనా బట్టలు షాపు పెట్టుకోవడం కానివ్వండి ఇలాంటివి చాలామంది అయితే చేశారు సో వీళ్ళందరికీ ఇప్పుడు ఎంతో కొంత ఆర్థిక సహాయం అయితే అవసరం సో ఎందుకంటే మనకు ఇప్పుడు లాక్డౌన్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ చేతిలో ఏమి డబ్బులు లేకపోవడం వల్ల వాళ్లకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేసింది అదేవిధంగా బ్యాంకుల్లో డిస్క బ్యాంకులతో డిస్కషన్ చేసి ఆర్థిక సహాయం అనేది ప్రకటించారనమాట సో ఈ ఆర్థిక సహాయం అనేది మీకు పదివేల రూపాయల వరకు అయితే ఇస్తారు బ్యాంకు నుండి బ్యాంక్ అయితే వేరీ అవుతుందండి ఐదు వేల నుండి పదివేల వరకు అయితే ఇస్తారు ఇది ఎలా అప్లై చేయాలో మీకు లాస్ట్లో అయితే చెప్తాను ఇప్పుడు ఎవరికి ఇస్తారో చెప్తాను ఫస్ట్ ఇది అన్ని గ్రూపులకు ఇవ్వడం లేదండి ఎవరైతే రెగ్యులర్గా కడుతూ ఉంటారో ఎటువంటి పెండింగ్ లేకుండా డిలే లేకుండా ప్రతీ నెల వాళ్ళు కడుతూ ఉంటారో అలాగే రెగ్యులర్గా లోన్ తీసుకుంటూ ఉంటారో ఒకసారి లోన్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ లోన్ తీసుకోవడం అలాగే రెగ్యులర్గా కడుతూ ఉండడం వీళ్లకు మాత్రమే ఇస్తారండి డ్వాక్రా మహిళలు ఏం చేయాలంటే వెంటనే మీరు బ్యాంకుకు వెళ్ళి ఒక ఫామ్ అయితే ఉంటుందండి బ్యాంకులో సో ఆ ఫామ్ కనుక మీరు ఫిల్ చేసేసి మాకు ఈ లోన్స్ కావాలండి సో ఈ ఆర్థిక సహాయం అంటే ఆర్థిక సహాయం అనేది జరుగుతుంది అంట కదా సో బ్యాంకులో వెళ్ళి అడిగితే కనుక మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్తారండి సో మీకు ఎంతమందికి ఇస్తారంటే మీకు బ్యాంక్ టు బ్యాంక్ వేరే అవుతుందో మ్యాక్సిమం పదివేల వరకు అయితే ఇస్తున్నారు కొన్ని బ్యాంకులు సో మీరు పదివేల వరకు తీసుకున్నా కానీ అది ఎలా కట్టాలి ఏంటి అనేది మనం చూసుకున్నాము ఎవరైతే కావాలనుకుంటున్నారో మీరు వెంటనే బ్యాంకుకు వెళ్ళండి అలాగే మీకు బ్యాంకులో ఉండే పాస్బుక్ అయితే ఉండాలి ఎందుకంటే ఈ అమౌంట్ అనేది మీ పర్సనల్ అకౌంట్లో అయితే పడుతుంది కాబట్టి మీ పర్సనల్కి సంబంధించి సంబంధించిన అనమాట సో మీ డ్వాక్రా గ్రూప్లో ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకుంటున్నారో సో ఆ బ్యాంకులో అయితే ఈ లోన్స్ అయితే ఇస్తారు మీరు మీరు బ్యాంకు వెళ్ళి ఫామ్ అనేది ఫిల్ చేసేసి మీ గ్రూప్ పేరు మీ లీడర్ పేరు అలాగే మీ పేరు అలాగే మీ అకౌంట్ నంబర్ ఇచ్చారనుకోండి ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారో అప్రూవ్ చేసేసి ఒక గంటలో అయితే మీకు లోన్ అనేది శాంక్షన్ చేసే విధంగా మీ అకౌంట్లో అయితే వేస్తున్నారు ఒకవేళ మీకు ఒక గంటలో కాకపోతే ఒకవేళ బ్యాంక్ వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటే కనుక ఎండ్ ఆఫ్ ద డేకి ప్రాసెస్ చేసేసి మీకు సేమ్ డేలో అమౌంట్ అనేది అకౌంట్లోకి వేసే విధంగా అయితే చూసుకుంటున్నారు ఈ అమౌంట్ ఎవరైతే తీసుకుంటున్నారో ఎలా కట్టాలి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు మీరు వెంటనే కట్టవలసిన అవసరం అయితే లేదు ఒకవేళ మీరు ఈ నెలలో తీసుకున్నారనుకోండి ఈ లోను జూను జూలై కట్టకుండా ఆగస్టులో అయితే కట్టవలసి అయితే ఉంటుంది సో ఆగస్టు నుండి కూడా మీరు వడ్డీ లేకుండా అయితే కట్టొచ్చండి ఆగస్టు నుండి కడితే కనుక మీకు ఒకవేళ ఐదు వేల రూపాయలు లోన్ ఇచ్చారనుకోండి ప్రతి నెల ఐదు వందల రూపాయలు కట్టాల్సి ఉంటుంది సో ఈ ఐదు వందల రూపాయలు మీరు ఎన్ని నెలలు కట్టొచ్చ కట్టొచ్చు అంటే పద్దెనిమిది నెలల పాటు మీరు కట్టొచ్చండి సో మీకు చాలా తక్కువ వడ్డీ పడే విధంగా అయితే ప్రతి నెల మూడు వందల రూపాయల నుండి ఐదు వందల వరకు అయితే వేరీ అవుతుంది సో మీకు వడ్డీ కూడా ఉండదండి ఉన్నా కానీ కొన్ని బ్యాంకులు అయితే వేస్తున్నాయి సో అది కూడా మీరు పూర్తిగా చూసుకుంటే ఒకవేళ మీరు మూడు వందలు కట్టాలనుకుంటే పద్దెనిమిది నెలలు కట్టాలనుకోండి ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే కట్టినట్లయితే అవుతుంది సో ఇది ఎస్బీఐ అయితే కనుక మీకు ఐదు అయితే ఇస్తున్నారు సో ఇది ఒకవేళ మీరు ఆంధ్ర బ్యాంక్లో తీసుకున్నట్లయితే కనుక సో మీకు అయితే ఇస్తున్నారు సో ఈ విధంగా వేరువేరుగా అమౌంట్స్ అయితే ఇస్తున్నారు అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా మీ హస్బెండ్ కానివ్వండి మీ రిలేటివ్స్ కనుక ఉంటే కనుక వాళ్లకు కూడా ఈ ఆ బ్యాంక్లో అకౌంట్ ఉంటే వాళ్లకు మీ పూచి మీద వాళ్లకు కూడా ఇస్తున్నారండి సో మీ రిఫరెన్స్ తీసుకొని వాళ్ళకు కూడా ఇస్తున్నారు సో ఈ వైరస్ అనేది వీలైన లోన్స్ అనేది వీలైనంత వరకు అందరికీ యూస్ కావాలని నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకైతే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బిల్ ఐకా యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళ మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది డ్వాక్రా మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్